హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు వెల్లుల్లి చట్నీ చేసి చూపించిపోతున్నాను వెల్లుల్లి హెల్త్కి చాలా మంచిది కదా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ చపాతి దీంట్లోకైనా మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇవి అలాగే ఇందులోకి ఒక ఐదారు సాంబార్ ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి లేదా మామూలు ఉల్లిపాయ ఒక మీడియం సైజుతో యాడ్ చేసుకున్నా పర్వాలేదు కరివేపాకు అలాగే రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక ఎనిమిది మిరపకాయలు యాడ్ చేసుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది చాలా త్వరగా వేగిపోతాయి కదా అందుకనేసి లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వెల్లుల్లిపాయలు అలాగే ఆనియన్స్ బాగా వేగేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇలాగ లైట్గా కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకొని వీటిల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి మనం పోపు పెట్టేసుకున్నాము అదే బాండీలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం చిట్టపట్టలాడిన తర్వాత ఇందులోకి మినప్పప్పు అలాగే ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకును యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ అలా వేగిన తర్వాత పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న చట్నీని యాడ్ చేసేసుకొని ఆయిల్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ చట్నీ ఒక నెల రోజుల పాటు నిలువ ఉంటుంది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నామంటే ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని పెట్టుకున్నామంటే ఒక థర్టీ డేస్ దాకా నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా అలాగే చాలా హెల్తీ కూడా మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్